తొలి తెలుగు వ్యవసాయ న్యూస్ ఛానల్ జై కిసాన్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం సరదాగా కాసేపు, మీకు ఐడియా ఉండే ఉంటుంది, గంగతో రాంబాబు అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిలో దూరి వాళ్ళ మనసుల్ని గిలిగింతలు పెట్టినటువంటి హీరో వేణు పితాని పాత్ర ద్వారా, అలాగే నందిని వర్సెస్ నందిని ఆ సీరియల్లో కూడా హీరో. ప్రజెంట్గా అతను అభిషేకంలో చేస్తున్నాడు, ఇంకా ఒక సినిమాలో కూడా నయనం అనే ఒక సినిమాలో చేశారు, అది రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. సరే, ఆయన మనసులో ఉన్న మాటల్ని మన ప్రేక్షకులతో పంచుకుందాం. సరదాగా కాసేపు వేణుతో మాట్లాడదాం. వెల్కమ్ వేణు. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. జై కిసాన్ అంటే ఛానల్స్ చాలా ఉన్నాయి, ఇంతవరకు ఇంట్రడ్యూస్ చేశాను, ఇచ్చాను, బట్ ఒక వ్యవసాయానికి సంబంధించిన ఛానల్లో ఫస్ట్ టైం నేను రావడం నా ఫ్యూచర్ కనిపిస్తుంది, సింపుల్గా చెప్పాలంటే. అంటే ఎట్లా ఫ్యూచర్? అంటే ఎట్లా? బికాస్ ఆఫ్ ఫ్యూచర్ ఇదే. ఎందుకంటే ఎన్ని జాబ్స్ అయినా, ఎంత సాఫ్ట్వేర్ డెవలప్ అయినా, ఏదైనా కానీ చివరికి మనిషి ఫుడ్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. సో ప్రతి ఒక్కరు తిరిగి తిరిగి మళ్ళీ వ్యవసాయం దగ్గరికి వెళ్లాల్సిందే. కరెక్ట్గా ఈరోజు నేను చెప్పానండి ఛానల్లో, మీరు అందరూ అబ్జర్వ్ చేయండి, మరో 20 ఇయర్స్లో 50% యూత్ వ్యవసాయంలో ఉంటారు. చూడండి, ష్యూర్ ఎట్లా ఎలా మీ దాని బేస్? మేబీ వ్యవసాయం చేసే విధానం మారొచ్చేమో. అంటే ఇప్పుడు ల్యాండ్లో చేస్తున్నారు, తర్వాత ఇంకొక ఇప్పుడు మనకి వేరే వేరే ప్రాసెస్లో వ్యవసాయం ఉండొచ్చేమో కానీ మోడర్న్ టెక్నాలజీతో. బట్ వ్యవసాయం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మరి జనాలు పెరుగుతున్నారు, ఫుడ్ ఎవరు సప్లై చేస్తారు వీళ్ళందరికీ? వెరీ సింపుల్ లాజిక్. మీకు ఐడియా ఉందా మీకు వెళ్ళడానికి? మీకు అనుకుంటున్నా? ఎస్, నాది అంటే మరి మీరేం చదువుకున్నారు? నేను బీఫార్మసీ చేశానండి, నాది బయాలజీ బ్యాక్గ్రౌండ్. ఓకే, డాక్టర్ అవుదాం అనుకుని బీఫార్మసీ చేసి యాక్టర్ అయ్యాను నేను. ఎందుకలా దీంట్లో ఎందుకు వచ్చారు మరి సడన్గా? ఐ డోంట్ నో, నాకు ఫ్రాంక్లీ నిజంగా యాక్టర్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఒక సరదాగా ఇప్పుడు మన ఫ్రెండ్స్లోనో లేకపోతే ఫ్యామిలీలోనో మనం ఏదో ఒకటి చేసాం, కల్చరల్ యాక్టివిటీస్ సైడ్ చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి నాకు మంచి ఇంట్రెస్ట్ ఉండేది. అంటే స్కూల్లో ఏదైనా చేయడం, కాలేజ్లో ఏదైనా చేయడం. మా కాలేజ్లో నేను కల్చరల్ యాక్టివిటీస్లో హెడ్ అనమాట, స్టూడెంట్స్ హెడ్. సో లైక్ దట్ అలా ఇంట్రెస్ట్ ఉండేది. ఏదైనా యాంకరింగ్ చేద్దాం, మనం ఏదైనా నెక్స్ట్ జాబ్లోకి వెళ్ళిపోయే ముందు మనం కూడా చిన్న ఏదో చేస్తాం, సరదాగా కాసేపు ఏదైనా చేస్తామని, ఒక సెలబ్రిటీ లాగా సరదాగా కొంచెం బిల్డప్ ఇవ్వచ్చు అన్న వ్యూలో ఉండేది. అంతేగాని ఇది కెరియర్గా తీసుకుందామని అయితే ఎప్పుడు. చాలామందిని మనం చూస్తుంటాం, అంటే నేను కూడా ఆర్టిస్ట్ని కాబట్టి చెప్తున్నాను, షూటింగ్లో చాలా బిల్డప్లు ఎక్కువ ఇస్తారు, అసలు వాళ్ళని చూడంగానే మనకి బాబో వీడి పక్కన మనం ఎలా చేయాలనిపిస్తుంది. తీరా కెమెరా ముందుకు వచ్చిన తర్వాత అబ్బా జబ్బా దబ్బా, చాలామందిని మనం చూస్తుంటాం. అలాగే బ్యాక్గ్రౌండ్ నీ మొహం బాగుందిరా అనగానే బస్ ఎక్కిచ్చేసి హైదరాబాద్ వచ్చేయడం, లేకపోతే నీ వాయిస్ బాగుంది అనగానే వెంటనే రికార్డింగ్ థియేటర్స్కి పరిగెత్తడం. వాయిస్ బాగున్నా మాడ్యులేషన్ కావాలి, మనిషి బాగున్నా యాక్టింగ్ రావాలి. అలా మీరు మరి ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చారా లేకపోతే కాన్ఫిడెన్స్తో వచ్చారా, ఎట్లా వచ్చారు? అసలు నేను ఇండస్ట్రీ అని రాలేదు కదా, అసలు ఈ సైడ్ అని అనుకోకుండా వచ్చాను నేను. వచ్చారు, ఎట్లా వెళ్ళారు? నేను రెడ్ ఎఫ్ఎంలో ఫస్ట్ చేశాను, 93.5 రెడ్ ఎఫ్ఎం, అది సరదాగా, అది కూడా సరదాగా, ఏది సీరియస్ కాదు. అంటే ఈవెన్ గంగతో రాంబాబు చేసినప్పుడు కూడా నేను అయిపోయాక యుఎస్ వెళ్ళిపోదామనే ప్లాన్ నాకు. అంటే ఇంక ఇందులో ఎందుకు, మన ఇది కరెక్ట్ కాదు. ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ, నాట్ హ్యాపీ విత్ దట్ రోల్ కానీ, ప్రొఫెషనల్గా తీసుకోవడానికి అది అంత ఉండదు యాక్టింగ్ సైడ్ అనేది. ఆబ్వియస్లీ పేరెంట్స్కి ఎవరికైనా ఉండే ఒపీనియన్ కదా. సో సీరియస్గా కాదు, నేను సీరియస్ నేను అంటే అందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చి నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు అన్నీ అన్నప్పుడు నిజంగానే మనలో ఉన్నప్పుడు ఎందుకు వదిలేసుకోవడం అన్న ఫీలింగ్ నాకు చాలా రోజుల తర్వాత వచ్చి నేను అదే సీరియస్గా తీసుకున్నా అప్పుడు. అంతకుముందు సీరియస్ కాదు. ఎవరు ఎన్ని చెప్పిన, ఈవెన్ మీరు నాతో చేశారు కదా, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మిగతా ఆర్టిస్టులు అంత సీరియస్గా నేను ఎప్పుడు ఉన్నాను? ముందు సీన్ పేపర్లో ఓ తెగ చదివేయడం కానీ ఏదో స్పాంటేనియస్గా చేసేయడం అంతే. ఏదైనా సరే అదే కాన్ఫిడెన్స్, అంటే అదే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్. తర్వాత ఫస్ట్ మీరు బాగా పాపులర్ అయిన సీరియల్ గంగతో రాంబాబు కదా, ఫస్ట్ సీరియలే. ఓకే, ఫస్ట్ సీరియల్ దాంట్లో మీకు ఎలా ఛాన్స్ వచ్చింది? అంటే ఎవరు మిమ్మల్ని ఐడెంటిఫై చేశారు? మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి నేను యాక్టర్ని బాగా చేసేస్తానంటే ఇచ్చారా, లేదంటే ఈ క్యారెక్టర్ ఇతనైతే కొంచెం మీరు ముద్దపప్పు క్యారెక్టర్కి ఈ ఫేస్ కరెక్ట్గా ఉందని ఉందనేస్తే అది జీ తెలుగు అనురాధ గారు నన్ను వేరే ఛానల్లో చూసి అప్పటికి చాలా ట్రై చేస్తున్నారు అనమాట ఆ రోల్ కోసం. ఆ రోల్కి ఎవరు సూట్ అవ్వట్లేదు, లేకపోతే అంటే ఒక రకంగా చూడడానికి బాగుండాలి, అట్ ది సేమ్ టైం కొంచెం ఇన్నోసెంట్గా ఆ టైప్ ఆఫ్ ఇది ఉండాలన్నమాట. అంటే మనీ చేతిలో ఉండదు, హ్యాండ్ ప్యాక్డ్ హస్బెండ్, అంటే వైఫ్ డామినేషన్ ఉండే హస్బెండ్ ఆ టైప్లో ఉండాలి. చూసి అనుకోకుండా ఏదో ఛానల్స్ మారుస్తూ ఉన్నప్పుడు నాది యాంకరింగ్ చేసేవాడిని నేను,
చూసి ఈ అబ్బాయిని ఒకసారి ట్రై చేయండి, ఆడిషన్ అంతే, జస్ట్ ఆడిషన్ చేయండి అని అన్నారంట. ఆటోమేటిక్గా అది క్లిక్. చాలా మంది ఉన్నారు కదా, మరి అటువంటి అప్పుడు ఇలాంటి ముద్దపప్పు అడిగితే నాకు కరెక్ట్ అనుకునే అమ్మాయిని అనుకుందా, కొంచెం లవ్ లెటర్స్ రావటం, మీ నెంబర్స్ పట్టుకుంటా, ఇలాంటివి లేదండి. ఈ రోజు రేపు సెలబ్రిటీస్ అంటే లవ్ లెటర్స్ ఇచ్చేంత పిచ్చి ఎవరికి లేదు. బికాస్ ఆఫ్ ఒకప్పుడైతే మనం ఎలా ఉంటాం పర్సనల్గా అనేది ఒక పెద్ద సస్పెన్స్ ఎవరికి తెలియదు. సో ఇప్పుడు వాళ్ళని చూడడానికి కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కానీ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు మనం మధురనగర్ రోడ్లో అలా 10 నిమిషాలు ఉంటే 10 మంది కనిపిస్తారు. వెరీ గుడ్, డబ్బింగ్ అంటే గుర్తొచ్చింది. ఒక పెద్ద ఫేమస్ ఛానల్, దాంట్లో పాపులర్ క్యారెక్టరు, బాగా దగ్గరికి వెళ్ళిపోయాడు జనల దగ్గరికి, బాగా పాపులర్ అయిపోయాడు. అట్ ద సేమ్ టైం ఒక అమ్మాయి ఎప్పటి నుంచో అసలు ఇతన్ని చూడాలి, పలకరించాలని వచ్చింది. అయితే డైరెక్ట్గా వచ్చి అతనితో మాట్లాడేటప్పుడు బాగున్నారా అన్నాడు. మామూలుగా ఛానల్లో బాగున్నారా ఇట్లా మాట్లాడే పర్సన్ అమ్మాయికి తెలుసు, ఏమి బాగున్నారా అనగానే నువ్వు కాదయ్యా, ఈ వాయిస్ మిమిక్రీ చేస్తున్నావు, పక్కన ఎవడన్నా అడిగిమంటావు అంటే వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు ఆ వాయిస్ని కూడా. అంత డబ్బింగ్ ఆర్టిస్టులు ఒక క్యారెక్టర్కి అంత ప్రాణం పోస్తారు. సో మీ డబ్బింగ్ మీరే చెప్పుకున్నారు కాబట్టి ఇంకా హ్యాపీ. యా, డబ్బింగ్ అంటే మీరు చెప్పిన ఇష్యూస్ అనే కాదు, జనరల్గా కూడా ఎవరి డబ్బింగ్ వాళ్ళు చెప్పుకుంటే కొంచెం లైఫ్ ఉంటుంది దాంట్లో. ఓకే, మీరు ఫస్ట్ సీరియల్ గంగతారామం చేశారు, సహజంగా ఏ ఆర్టిస్ట్కైనా తను బయటకు వెళ్తే వాళ్ళు చూసి నన్ను గుర్తుపడితే బాగుండు, వీళ్ళు పలకరిస్తే బాగుండు, ఇలా బాగా ఉంటుంది తప్పన. అదే అది ఒక దీని అలా మీకు ఫస్ట్గా ఎవరైనా మిమ్మల్ని గుర్తించి హే అడుగు గంగతారాం బాబు పితాని అని చెప్పి అలా వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి ఎవరన్నా? యాక్చువల్లీ ఆ ఎగ్జైట్మెంట్ అయితే నాకు ఎప్పటికీ లేదు, ఎందుకంటే ఇట్స్ ఎ జాబ్ దట్స్ ఆల్. అంటే రకరకాల జాబ్స్ లాగే అది ఒక జాబ్, కాకపోతే మనం రెగ్యులర్గా టీవీలో కనిపిస్తాం కాబట్టి వాళ్ళలో ఫీల్ అవుతారు అంతే. అది మీరు వాళ్ళు ఫీల్ అయ్యారు, వాళ్ళు ఫీల్ అవ్వడం అంతే, మనం ఫీల్ అవ్వడం ఏముంది, వాళ్ళగే మనం కూడా రోజు భోజనం చేస్తాం అంటే నార్మల్ థింగ్ కదా ఎవ్రీవన్. ఎవరు కాకపోతే ఎవరైనా ఎప్రిషియేట్ చేసినప్పుడు, అంటే మీరు సెలబ్రిటీ లేకపోతే ఇది అది అని అడిగినప్పుడు అంత హ్యాపీ అనిపించదు, కానీ పర్టికులర్గా ఆ రోల్ గురించి ఎవరైనా చెప్పినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది, ఎనీ రోల్ గురించి, ఎందుకంటే అది మన వర్క్కి కాంప్లిమెంట్ కాబట్టి. అది ఓకే, అది సరే సార్, దాన్ని కూడా అధిగమించారు మీరు. ఫస్ట్ నుంచి లేదు అది, యాక్చువల్లీ మీ నేచర్ అటువంటిది. అయితే ఎక్కడన్నా మీకు ఆ సీరియల్ ద్వారా బయట అని అనుభవాలు జరిగినాయి? మిమ్మల్ని ఒరిజినల్గా మీరు దాంట్లో లాయర్ క్యారెక్టర్ చేశారు కదా, అట్లా బయట కూడా మీరు ఒరిజినల్ లాయర్ అనుకుని అట్లా ఉంటారు కొంతమంది? చాలా ఉన్నాయి అలాంటివి. నన్ను అయితే సీరియస్గా లాయర్ అనే అనుకున్నారు చాలామంది, నా వైఫ్ రోల్ని నా ఓన్ వైఫ్ అనుకున్నారు చాలామంది. ఆ అమ్మాయిని కూడా బెంగళూరులో ఉంటుంది అమ్మాయి, వెళ్ళినప్పుడు మాల్స్లో ఎవరైనా తెలుగు వాళ్ళు కలిస్తే మీ హస్బెండ్ ఎలా ఉన్నారండి అంటే షీఈస్ మ్యారీడ్ యాక్చువల్లీ. ఓకే, బాగున్నారండి అంటుందంట అమ్మాయి. అన్న తర్వాత ఇప్పుడు ఏ సీరియల్ చేస్తున్నారంటే మా హస్బెండ్ సీరియల్ ఆర్టిస్ట్ కాదండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే అది కాదండి, సీరియల్లో ఉన్న ఆయన మీ హస్బెండ్ కదా ఆయన అనేసి చాలామంది అంటే ఓన్ చేసేసుకున్నారు. అలా నాకు కూడా పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు, చూసినప్పుడేమో పెళ్ళి అయిపోయిన అబ్బాయి కదా సీరియల్లో చూసాం కదా, అలా చాలా సార్లు ఈ ప్రమాదం కూడా ఉంది. పెళ్ళి అంటే తనే వైఫ్ అనుకున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్స్ లో ఫీల్ అయిపోయారు. ఆ రోల్ కూడా జీవించలేదు, ఆ క్యారెక్టరైజేషన్స్ జీవించడానికి కూడా మాకు అంత తెలియదు కదా అప్పుడు. అంటే జీవించడం మీన్స్ పాత్రలో వన్ థింగ్ సార్, ఆర్టిస్ట్ ఇది 25% నేను అనుకోవడం, టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ 75%, ఆర్టిస్ట్ 25%. ఎందుకంటే మనం చేయకుండా వేరే వాళ్ళు చేసినా అదే పేరు వచ్చేది ఆ రోల్కి. అందులో డ్యామ్ షూర్ నేను చేసింది ఏం లేదు అంత. అలా చెప్పడం అనేది మీ సంస్కారం అది, అఫ్ కోర్స్ మేబీ సూట్ అయి ఉంటానేమో. ఇప్పుడు సపోజ్ ఆ సీరియల్ చేసిన సేపు మీకు ఫైనాన్షియల్గా బాగుంటుంది, తర్వాత కంఫర్ట్గా ఉంటుంది, ఆ సీరియల్ అయిపోయిన తర్వాత అటాచ్మెంట్ అంతా డిటాచ్మెంట్ అలా సీరియల్ అయిపోయింది సంథింగ్ గుమ్మడికాయ కొట్టుంటారు, స్టార్టింగ్ రోజున కొబ్బరికాయ కొట్టుంటారు, సీరియల్ ఎండింగ్ రోజున గుమ్మడికాయ కొట్టుంటారు, ఆ రోజు అందరూ ఆనందంగా ఉంటారు, తెలుసు సీరియల్ అయిపోతుంది రేపటి నుంచి ఎవరికి వాళ్ళేని. జీవితం ఎంత రైలు ప్రయాణమైనా ఆ 2 సంవత్సరాలు కలిసి పనిచేసి ఒకళ్ళంటే ఒకరికి అందరూ నచ్చబోచ్చు, మనకి ఎవరు బాగా దగ్గర వాళ్ళు ఉంటారు, అయిపోతుంది వాళ్ళు గుమ్మడికాయ కొట్టేస్తున్నారు అన్న రోజున మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ సీరియల్ అయితే చాలా ఫీల్ అయ్యాను నేను, ఎందుకంటే అది లైఫ్ మాకు. ఎందుకంటే ఈరోజు మనం ఎనీథింగ్ మనం సొసైటీలోకి వెళ్ళినప్పుడు మనకి గుర్తుపడుతున్నారు గుర్తిస్తున్నారు అంటే దానివల్లే కాబట్టి అది ఒక సెకండ్ నుంచి నాకేం అంత అనిపించలేదు. ఫస్ట్ది కూడా మిగతా వాళ్ళు ఫీల్ అయినంత నేను ఫీల్ అవ్వలేదు యాక్చువల్గా. అంటే పర్సనల్గా పర్సన్స్ అందరితో మనం కాంటాక్ట్లో ఉంటాం ఫస్ట్ పాయింట్. ఒకటి ఏంటంటే ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఆ రోల్ పర్టికులర్, ఇప్పుడు మనం చేసాం ఒక సీరియల్ మీరు బాబు సార్ అని నందిని వర్సెస్ నందిని, ఈ రోజు మళ్ళీ వెళ్ళి అందులో చేయలేము మనం, అంటే ఆ రోల్ తో పిలవడానికి అవ్వదు మనం. ఆ ఫీల్ మిస్ అవుతాం తప్పితే పర్సన్ మిస్ అయ్యాడనే పర్సనల్ గా ఏమని మిస్ అయ్యాడు. ప్రయాణంలో చాలా మంది కలుస్తుంటారు మనకి. తర్వాత షూటింగ్ షూటింగ్ గ్యాప్ లో
కొంచెం డిప్రెస్ అవుతుంటారు. ఎట్లా డిప్రెస్ అవుతారంటే ఈ సీరియల్ అయిపోయింది, తర్వాత ఎంతో కొంత ఇన్కమ్ వచ్చేది దీని ద్వారా అలా అనుకుంటాం. కానీ షూట్కి షూటింగ్కి గ్యాప్లో నాకు తెలిసి ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నేను కూడా ఒక నెల రోజులు షూటింగ్ లేకుండా గ్యాప్ వచ్చేస్తే ఏంటో కోల్పోయినట్టు, అమ్మ బాబు ఏంటి అసలు అలాంటి పరిస్థితి చాలామంది ఆర్టిస్టులకు ఉంది. తర్వాత మళ్ళీ ఇంకో సీరియల్ వస్తుంది చేస్తాం. అట్లా ఈ షూట్ గ్యాప్లో మీకన్నా డిప్రెషన్కి లోన్ అయ్యేవాళ్ళ, లేకపోతే మీకు కాన్ఫిడెన్స్కి ఉండేవాళ్ళ? యాక్చువల్లీ నేను ఒక వెకేషన్లో తీసుకునేవాడిని. ఫ్రాంక్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఎప్పుడు రాలేదు. అంటే అంటే మరీ అంటే డబ్బులు సౌండ్ కాదు, నేను జాగ్రత్తగా ఉంటాను. ఓకే, సౌండ్ జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఎప్పుడు సౌండే. అవునవును, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే మనకి మంత్కి ఎంత యూజ్ అవుద్ది మనీ అనేది ఒక క్యాలిక్యులేషన్ మనకు ఉండాలి. దానికి సరిపోయిన ఒక 6 మంత్స్కి సరిపోయినట్టు మనం ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకుంటే టెన్షనే ఉంది. సూపర్ సూపర్. లేదు, ఇంకోటి ఏంటంటే ఒక 1 మంత్ 2 మంత్స్ గ్యాప్ ఒక వెకేషన్లో ఫీల్ అవ్వచ్చు మనం దాన్ని. ఆబ్వియస్లీ ఇప్పుడు మనం అనుకున్నంత మాత్రాన ప్రాజెక్ట్స్ వచ్చి పడిపోవండి మనకి. అది ఒకళ్ళ క్రియేషన్, ఒకళ్ళ క్రియేట్ చేయడం, అది చాలా ప్రాసెస్ ఉంటుంది. మనకు తెలుసు బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ జరిగిన తర్వాత ఆర్టిస్ట్ దగ్గరికి ఆఫర్ వస్తుందని మనకు తెలుసు. సరే, నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు షూటింగ్లో బిజీ ఉన్నారు, ఫుల్ బిజీ, మీరు లేకపోతే ఆ రోజు షెడ్యూల్ అయిపోతుంది, మిగతా ఆర్టిస్టులు అందరూ ఇబ్బంది పడతారు. ఈ లోపల మీకు ఒక ఫోన్ వచ్చింది, పెళ్ళికి నువ్వు కంపల్సరీ రావాలి, బాగా మీకు క్లోజ్ రిలేషన్, అట్లాంటి సందర్భాల్లో మీరు ఎలా ఫీల్ అవుతారు, వెళ్తారా? లేకపోతే ఎవరన్నా మీ క్లోజ్ పర్సన్ ఈ పాజిటివ్ మీకు కంపల్సరీ రావాలి అంటే దేనికి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? అలాంటివి చాలా జరిగాయి ఆల్రెడీ. ఎందుకంటే కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్. ఇంకోటి ఏంటంటే షూటింగ్ అనేది చాలా సిల్లీ థింగ్ లాగా జనాలకు కనిపించినా చాలా సీరియస్ విషయం అది. ఎందుకంటే అది మూవీ కానీ సీరియల్ కానీ లేకపోతే ఏదైనా చిన్న షార్ట్ ఫిల్మ్ అవని కానీ మన మీద వాళ్ళు చాలా డబ్బులు పెట్టేసి ఉంటారు కాబట్టి వాళ్ళ పర్మిషన్ ఉంటే తప్పితే మన ఇష్ట ప్రకారం మనం వెళ్ళిపోవడానికి అది పెళ్ళవని చావని ఏదైనా కానీ వెళ్ళడానికి లేదండి. ఎందుకంటే వాళ్ళు నిజంగానే హార్ట్ఫుల్గా ఓకే వెళ్ళండి అనేసి ప్రొడ్యూసర్, మెయిన్ ప్రొడ్యూసర్ ఆయన డబ్బులు పెడుతున్నారు కాబట్టి ఓకే వెళ్ళండి పర్లేదు, ఒకరోజు క్యాన్సిల్ అయినా మహా అయితే కొంచెం మనీ మిస్ అవుతాయి అంతే కదా వెళ్ళండి అనేసి ఆయన ఒప్పేసుకుంటే ఓకే. అప్పుడు హాలిడేస్ మీరు ఎలా ఎలా ఎంజాయ్ చేస్తారు? హాలిడేస్ ఇక్కడే ఉంటారా, లేకపోతే మీ ఎక్కడ ఏ ఊరు మీది? యాక్చువల్లీ మాది వైజాగ్. హాలిడేస్ అంటే కొంచెం ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్తా, ఒక 10 డేస్ అబౌవ్ ఉంటే వైజాగ్ వెళ్తా. అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వెకేషన్స్ మీరు? సరదాగా కలిసి నథింగ్, ఇంట్లో పడుకోవడం అంతే. నేను బాగా బద్ధకం ఎక్కువ, నాకు అసలు బయట ఎక్కడికైనా రెడీ అయ్యి వెళ్ళాలంటే నాకు చిరాకు. ఆ పాత టీషర్ట్లు పాత షార్ట్స్ వేసుకుని శుభ్రంగా పడుకోవడం, చక్కగా ఏదైనా నచ్చింది వండే వంటలు చేయించుకుని తినడం. ఏమి ఇష్టం మీకు? నాకు చేపల పులుసు అంటే ప్రాణం. ఓ వైజాగ్ ఆబ్వియస్లీ. తర్వాత ఆవకాయ రెగ్యులర్గా ఉండాలి. షూటింగ్ ఫుడ్ నా వంట మీరు తిన్నారు కదా, ఆ పాయింట్లోకి రావడానికి నేను అనేది అదే. వంట బాగుంటే సరే, మగాళ్ళకి సపోర్ట్ అంటారు నన్ను చాలా మంది. వంట బాగుంటే నలభీమ పాకం అంటారు కానీ హిడింబి పాకం అంటారు ఎవరు. అంటే అందివేసిన చేయి మగవాళ్ళు వంటలో, నేను ఆ ఉద్దేశం. అఫ్కోర్స్ నేను తిన్నాను, ఫిష్ చాలా బాగా చేసావు. ఎట్లా నీకు అది ఇంట్రెస్ట్ వంట? ఐ డోంట్ నో, నాకు చిన్న ఒక్కడనే ఉండడం వల్ల కొంచెం తప్పక చేయాల్సి వచ్చేది. తర్వాత కూడా నాకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటా లోపల ఎక్కడైనా. కానీ నీకు నువ్వు చేసి నువ్వు తింటాం కంటే ఎదుటోళ్ళకి పెట్టడంలో ఎక్కువ ఆనందం కనిపిస్తుంది నేను అనుకుంటున్నాను. ఎవరైనా వంట చేసే వాళ్ళు ఎవరైనా ఎంత చేస్తారు, ఎందుకంటే వంట చేసే వాళ్ళు పెట్టాలని అనుకుంటారు కదా. అవును, తినేయడానికి అయితే అంత అవసరం లేదు. యాక్చువల్లీ మనం ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా సరే మనకు ఫ్రెండ్ ఏదో అన్ని అరేంజ్ చేస్తారు, పాపం వండి పెట్టేది మాత్రం వాళ్ళ ఆవిడ. మనం తిన్న తర్వాత అమ్మ చాలా బాగుందమ్మా వంట, బ్రహ్మాండంగా, అసలు ఈ మధ్యకాలంలో ఇలా తినలేదమ్మా అన్నాం అనుకో, అసలు ఆవిడ మొహంలో ఉండే ఆనందాన్ని దాన్ని మించింది ఏదీ లేదు. అదే అయితే మనం ఎప్రిషియేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది తిన్నవాళ్ళు. ఎందుకంటే అన్నదాత ప్రొడక్షన్, ఇప్పుడు మనం ఇంత ముందు మాట్లాడుకున్నామండి, మనం జై కిసాన్లో ఉన్నాం, ఫుడ్ ప్రొడక్షన్ ఎంత ఇంపార్టెంటో ఆ ప్రొడక్ట్ అయ్యింది వండడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా, రెండూ ఇంపార్టెంటే.